हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मैं चाने मरक वीडियो तो मे मुझे चसा सो मैं वीडियो कंप्लीट चूस्ते ने अर्थम हो अलागे वीडियो कंप्लीट मुख्यमंत्री विषयते नोना सो अभी खचिता यूज ने अदारा सो वीडियो अच्छे स्टार्ट फ्रेंड्स। अदे नैन मलबार गोल अं डे ने स्कीम कटा सो आ स्कीम वाल मन के बेनिफिट्स उठा ने वीडियो चपेबो अलागे ने स्कीम द्वारा ने ज्युवेल अच्छे तस्कना आ ज्युवेल अच्छे एला अलागे आ रेट पड़ती लेदा इवन डीटेल वीडियो चुप्तना सो चूसे फ्रेंड्स। सो मनमे मिडिल क्लास कदा मिडिल क्लास वालू तुंदर अंत मन को गोल्ड तस्कोड़ चाल इबंधी मन संवसरा इंता लेकिन కొంచెం కొంచెం తీసుకొని స్టార్ట్ చేస్తే మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట। అలాంటిదే నేను కొంచెం అయితే గోల్డ్ తీసుకున్నాను, మరీ ఎక్కువ అయితే కాదు కొంచెం। సో అది ఎలా తీసుకున్నానో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సో చూస్తున్నారు కదా ఇది మలబార్ గోల్డ్ షాప్ లో నేనైతే తీసుకున్నాను। నేనైతే ఈ గోల్డ్ అనేది స్కీమ్ ద్వారా తీసుకున్నాను। సో మనకు ఆ స్కీమ్ అనేది లాభమా నష్టమా అది ఎలా మనం ఎలా అది పే చేయాలి అవన్నీ నేను మీకు డీటెయిల్ గా చెప్తాను। सो मनमे स्कीम कटेट मनकते बुक् बुक् इतार इतने मन मंथली मंथली पेमेंट कदा सो अंकनी मनमेपू पेमेंट चाहू मन की एंट्रेस्तारनम मनमे मन को आनल फेसीलिटी उपदन मन मन स्कीम कटेट मन को वाले चुप्तार सो मन आपको मंथली मंथली अलाइना पेमेंट चुस्कुँ। నేను ఇంత క్లియర్ గా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఈ స్కీమ్ కట్టుకోవడం చాలా బెటర్, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక్కసారి అమౌంట్ అయితే వెళ్ళదు। సో మనం ఇప్పుడు బయట చిట్టీల ద్వారా అలా ఇలా సేవ్ చేసుకున్న డబ్బులైనా కూడా బెటరే, కాకపోతే బయట చిట్టీలు వేయడం అనేది అంత సేఫ్ కాదు కదా, చాలా మంది నమ్మరు కూడా। మనకైతే ఈ స్కీమ్ మినిమం 3000 టు మాక్సిమం ఎంతైనా కట్టుకోవచ్చు, అంటే 1 లక్ అయినా పే చేయొచ్చన్నమాట 1 మంత్ కి। సో మన రేంజ్ ని బట్టి మనం పే చేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది। నేనైతే చాలా తక్కువ పే చేశాను, అంటే మా అమౌంట్ ఏమో 3000 అంతే, అంటే మేము మిడిల్ కంటే లోయర్ మిడిల్ క్లాస్, సో ఇప్పుడే సెట్ అవుతున్నాం కాబట్టి చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను। సో ఇది స్టార్ట్ చేస్తేనైతే చాలా బెటర్, ఎందుకంటే నేను ఆల్్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను। ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక 3000 1 మంత్ కి ఎవరకైనా ఇంట్రెస్ట్ ఇచ్చినా కూడా ఒక 2% చొప్పున ఇచ్చినా కూడా మీకు 1 ఇయర్ కి ఐ మీన్ 11 మంత్స్ కి మీకు ఒక దాదాపుగా 3000 ప్లస్ అమౌంట్ వస్తుంది, అంటే వస్తుంది 3000। ఇంకా 2% అయితే అంతే, ఇంకా మీరు ఎక్కువ ఇచ్చుకుంటే ఎక్కువ వస్తదేమో నాకు తెలియదు, కానీ నేనైతే మినిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే చెప్తున్నాను। సో మనకి 3000 ప్లస్ దీనికి వస్తుంది, అలాగే ఇందులో అయితే మనకు 6000 ప్లస్ బెనిఫిట్ అయితే ఉంటుంది। అలాగే మనకు గోల్డ్ రేట్ ఈ రోజు ఎంత ఉందో దాన్ని బట్టి ఇస్తారు కాబట్టి మనకు చాలా బెటర్ గా ఉంటుంది। అలాగే మనం 1 ఇయర్ కింద అంటే 10 గ్రామ్స్ 12 గ్రామ్స్ అట్లా తీసుకుంటేనైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి, నేను మా పాప చిన్నది 1 ఇయర్, సో నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి ఆమెకు 15 ఇయర్స్ 16 ఇయర్స్ వచ్చే వరకు అయితే మనం మినిమం సంవత్సరానికి ఒక 20 గ్రామ్స్ వరకు తీసుకున్నా కూడా మనం వాళ్ళకైతే యూస్ అవుతది వాళ్ళ స్టడీస్ కట్లా। సో దీని పరంగా అయితే నేను స్టార్ట్ చేశాను, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే స్టార్ట్ చేయండి। ఇందులో కాకుండా మనకు లలిత జ్యువెలర్స్ ఇంకా మిగతా వాటిలో చాలా చోట్ల కూడా ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి। ఒకవేళ నేను చెప్పిన డీటెయిల్స్ మీకు నచ్చితే మీకు బెనిఫిట్ అవుతుందని అయితే నేను చెప్తున్నాను, మీకు నచ్చితే మాత్రం మీరైతే చేసుకుంటారని అనుకుంటున్నాను। సో నేను దాని ద్వారా ఏం తీసుకున్నానో మీకైతే ఇప్పుడు చూపిస్తాను। నేను పే చేసిన అమౌంట్ అయితే 33000, అంటే మనం 3000 పే చేసాం కాబట్టి నాకు అందులో ఎంత గోల్డ్ వస్తుందో అంతే వచ్చింది కదా, సో చాలా తక్కువ, మీరు నవ్వకండి చూసి ముందే చెప్తున్నా। మీరు కనుక మీకు వీలైతే ఒక 10000 అట్లా పే చేస్తే ఇంకెక్కువ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు। సో నేనేం కొన్నానో చెప్తాను, ఇదైతే కంప్లీట్గా 7 గ్రామ్సే వచ్చింది అన్నమాట మనకి, ఇంకా మేము పైనుంచి ఒక 5000 కట్టినాము, సో చూసేయండి ఇదైతే గోల్డ్ రింగ్ మా ఆయన కోసం మేము మ్యారేజ్ అయిన నుంచి అయితే ఫస్ట్ ఇది తీసుకున్నాము, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో మా పరిస్థితి ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది। నేనైతే ఈ రింగ్ చాలా నచ్చి తీసుకున్నాను మా ఆయన కోసం, సింపుల్ రింగే అసలు ముందుగా మేమైతే కబుల్ రింగ్స్ కోసం చూసాము,
కాకపోతే సైజెస్ అయితే అస్సలు సెట్ కాలే. ఒకరికి వచ్చిన సైజ్ ఒకరికి రాకపోవడం అలా జరిగింది. సో నేను అందుకోసమే ఓన్లీ మా ఆయన కోసం ఇదైతే కంప్లీట్గా మనకు 6 గ్రామ్స్ ప్లస్ అన్నమాట. అంటే 6 గ్రామ్స్ ఎన్నో మిల్లీస్ ఉన్నాయి. సో మనకి ఇందులో అయితే 6 గ్రామ్స్ రింగ్. సో అలాగే దీంతో పాటు ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవైతే 1 గ్రామ్ అన్నమాట. ఇది నేను 1 గ్రామ్ ఎందుకు తీసుకున్నానంటే మనకు కంప్లీట్గా మనం పే చేసిన అమౌంట్కి అమౌంట్లో వాళ్ళు 7 గ్రామ్స్ అట్లా వస్తుందని చెప్పారు. సో నేను అందుకని ఇది మనకు 6 గ్రామ్స్ కాబట్టి ఇది 1 గ్రామ్లో వచ్చే విధంగా తీసుకున్నాను. కానీ మనకు 1 గ్రామ్లో అసలు రేరు దొరకలేవు షాప్లో అయితే. మనం బయట అయితే చేపించుకోవచ్చు కానీ షాప్లో తక్కువ ఉంటాయి కాబట్టి ఇది 1 ప్లస్ ఎన్నో 1.12 మిల్లీస్ ఏమో ఉంది. సో మనకు అందుకే ఒక 5000 ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చిందన్నమాట. చూసేయండి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో. సో యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఇద్దరం మాకు అసలు రింగ్సే లేవు ఇద్దరికి. సో కపుల్ రింగ్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నా, కాకపోతే సైజెస్ అయితే అసలు రాలేవు. సో మనం ఒకవేళ కపుల్ రింగ్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం బయట ముందే ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే చాలా బెటరు. మీకు ముందు ముందు వీడియోలు చూస్తే అసలు మా పరిస్థితి ఎందుకు ఇలా ఉందో క్లియర్గా అర్థమవుతుంది. సో మీరైతే నా ఛానల్ని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. సో అసలు నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే నాకు ఈ స్కీమ్ గురించి ముందుగా తెలియదు. అయితే నేను ఏమనుకున్నా, ఇప్పుడు 11 మంత్స్ కంప్లీట్ అవుతాయి కదా, సో అమౌంట్ మొత్తం మనకు 33,000 అవుతుంది. అలాగే నెక్స్ట్ మంత్ కదా, నెక్స్ట్ ఇయర్ ఇట్లా ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నా, బట్ అవంతా ఇక్కడ ఉండవంట. నేను అందుకోసమే 3,000 కట్టాను. 3,000 కట్టడం వల్ల మనకు తక్కువ చాలా, ఇప్పుడు ఏమంటారు 5-6 గ్రామ్స్, లాస్ట్ 7 గ్రామ్స్ వస్తుంది అనుకోండి, అది కూడా మన ఆర్నమెంట్ని బట్టి చార్జెస్ని బట్టి కూడా ఇంకా చాలా వరకు అయితే తగ్గుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనీ ఉంటే కొంచెం ఎక్కువ కట్టడానికి అయితే ట్రై చేయండి. ఒక్కసారి ఒక 20 గ్రామ్స్ అట్లా 10 గ్రామ్స్ తీసుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది కదా, ఎక్కువ సేవ్ చేసినట్లు కూడా అవుతుంది. సో అలా చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మనకు అసలు ఈ స్కీమ్ కట్టడం వల్ల మనకు మెయిన్ యూజ్ ఏంటంటే మనకు తరుగు ఉంటుంది కదా, సో మనకు అది 18% వరకు మన గోల్డ్ ఎంతైతే పర్చేజ్ చేస్తున్నామో మనకు దానిపైన తరుగు ఉంటుంది కదా, అంటే 18% వరకు మనకు 0 అవుతుంది అన్నమాట. దానిపైన ఎక్కువ ఉంటే మనకు ఛార్జ్ అవుతుంది. సో మనకైతే నాకు తెలిసి మాత్రం 18% కంటే ఎక్కువ ఉండదని నేను అనుకుంటున్నాను. సో అంటే అది ఆర్నమెంట్ని బట్టి కూడా ఉంటుంది కదా, దానివల్ల దాంతో పోల్చుకుంటే కూడా మనం ఈ స్కీమ్ కట్టడం అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మీరైతే యూజ్ అవుతుంది, ఎందుకంటే ఒక్కసారి మనీ అంతా మనం సేవ్ చేయలేము. సో కొంచెం 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 అట్లా 1 మంత్కి ఒకసారి అట్లా సేవ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది కదా, అందుకోసమే నేను మీకోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ విషయాలు అయితే మీకైతే యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఎందుకంటే అసలు నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో చెప్తే అర్థమవుతుంది కదా. అలాగే నేను ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా, మాట్లాడే విధానం అదంతా కూడా నాకు తెలుస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనీ ఉంటే కొంచెం ఎక్కువ కట్టడానికి అయితే ట్రై చేయండి. ఒక్కసారి ఒక 20 గ్రామ్స్ అట్లా 10 గ్రామ్స్ తీసుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది కదా, ఎక్కువ సేవ్ చేసినట్లు కూడా అవుతుంది. సో అలా చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.